संस्कृति సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్తు రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మున్సిపల్ శాఖ ద్వారా నిర్వహించినటువంటి బతుకమ్మ సంబరాలను దేవరకొండ పురపాలక చైర్మన్ అలంపల్లె నరసింహ, కమిషనర్ వెంకయ్య, మార్కెట్ చైర్మన్ తిరందాసు లక్ష్మయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూల పండుగ బతుకమ్మను వాడవాడన మహిళలు ఎంతో గొప్పగా జరుపుకున్నటువంటి ఈ యొక్క పండుగకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనాదిగా సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ బతుకమ్మలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, కోశాధికారి శివకృష్ణలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవరకొండ కిరణ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి లక్ష్మణ్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో 1500 మంది మహిళలు పాల్గొన్నారు. 65 బతుకమ్మలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మహిళలు యువతలతో ఎమ్మెల్యే కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ పురపాలక చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరందాసు లక్ష్మమ్మ, వైస్ చైర్మన్ మొహమ్మద్ రహత్ అలీ, రైతు బంధు అధ్యక్షులు తిరందాసు కృష్ణయ్య, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాల్ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన మీ అందరికీ, పత్రికా మిత్రులకు, పట్టణ పురపదలాది మంది మా మహిళా సోదరిమణులు ఇక్కడికి చేరుకొని తీరొక్క పూలతో బతుకమ్మల్ని పేర్చి బ్రహ్మాండంగా ఈరోజు ఆడి పాడి మీరే కాదు మాతో కూడా ఆడించి పాడించి మమ్మల్ అందరినీ కూడా మనం అందరం కూడా కలిసి ఒక మంచి సోదర భావంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పద్ధతుల్లో సహకరించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఎక్కడో మరుగున పడిపోయిన మన బతుకమ్మ సంబరాల్ని 9 రోజులు ఘనంగా జరుపుకునే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ ఉన్న ప్రభుత్వం, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడిపే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా బతుకమ్మను మన ప్రాంతం బాగుండాలి, ఈ నియోజకవర్గం బాగుండాలి, మనం అందరం కూడా బాగుండాలి, వృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలి, మనం అందరం కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. ఈ కరోనా వైరస్ మహమ్మారిని ఈ ప్రాంతంలోనే కాదు ప్రపంచం నుండి తరిమి కొట్టాలని చెప్పి మనమందరం కూడా మనస్ఫూర్తిగా బతుకమ్మని వేడుకుంటూ మీరందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతుల్లో ఈ పట్టణంలో మన ప్రాంతంలో ప్రభుత్వ పరంగా ఈ పండుగ నిర్వహించడానికి ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు ఇదే పద్ధతిలో సహకరిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ గా మళ్ళీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలను మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు.